హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ ఎగ్ కర్రీ చూడబోతున్నాము. అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు చూస్తే ఒక్కోసారి కోడిగుడ్లు ఇలా చిట్లిపోయి ఉంది అంటే ఉడకబెట్టేటప్పుడు మొత్తం బయటికి వచ్చి నీళ్లు స్పాయిల్ అయిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. ఈరోజు నేను తీసుకున్న గుడ్లు చూసారంటే బాగా క్రాక్ వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు బాగా వేడి చేసి తర్వాత ఆ గుడ్లను వేశాను. గుడ్లు వేసిన వెంటనే కొంచెం వెనిగర్ కూడా వేశాను. ఈ విధంగా కొంచెం వెనిగర్ వేసి ఉడకబెట్టేటప్పుడు గుడ్లు చిట్లినా కూడా గుడ్డు బయటికి రాదు, చాలా సూపర్గా ఉడికి వస్తుంది. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడికించాను. ఉడికిన తర్వాత, ఆరిన తర్వాత నేను ఒలిచి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా క్రాక్ వచ్చిన గుడ్డు మాత్రం బయటికి రాలేదు, ఎంతో సూపర్గా వలవడానికి వస్తుంది చూడండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఇదంతా మనం రోజు మిక్సీ వేయం 10 రోజులకు ఒకసారు లేదంటే 2 వారాలకు ఒకసారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2-3 రోజులకే చూసామంటే దాని కలర్ వచ్చి చేంజ్ అయిపోయి ఒకలాంటి గ్రీన్ కలర్ వస్తుంది. అది కాకుండా ఒకలాంటి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కూడా కలర్ మారకుండా మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్నట్టే లాస్ట్ స్పూన్ వరకు బాగా ఫ్రెష్ స్మెల్గా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లంని కడిగిన తరువాత చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఆరనివ్వాలి. దాని తర్వాత మనం మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ వచ్చి మనం అల్లం మాత్రమే వేసి లైట్గా పల్స్ చేసుకొని తర్వాత వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకుందాం. అల్లము వెల్లుల్లిని ఒకేసారి గ్రైండ్ చేసామంటే వెల్లుల్లి తొందరగా గ్రైండ్ అవుతుంది, అల్లం గ్రైండ్ అవ్వదు. సో ఈ విధంగా అల్లంని లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసామంటే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే బాగా గ్రైండ్ అయ్యింది. ఇప్పుడు మనం ముఖ్యమైనది కలపబోతున్నాము. అది ఏమిటంటే నేను ఒక 1/2 లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి బాగా పిండుకుందాము. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల దీనివల్ల కలర్ మారనే మారదు. 3 నెలలైనా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఇదే ఫ్రెష్నెస్గా ఇదే వాసనగాను ఉంటుంది. ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో 1-4 స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే పసుపు కూడా వేసి కొంచెం వేడి అయిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. ఇవి పసుపు వేయడం వల్ల తొందరగా వేగుతాయి, కొంచెం వేయిస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వేయించినప్పుడు ఎగ్స్లోకి గ్రేవీ బాగా వెళుతుంది. ఎగ్స్ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా కలర్ మారితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు 3-4 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు అలాగే మగ్గనిద్దాము. అలా మగ్గిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తగ్గించి వేశాను, మీరు కావాలంటే 1-2 స్పూన్స్ వేసుకోవచ్చు. అలా కలుపుకున్న తర్వాత సరిపోయినంత ఉప్పు కారం 1.5 స్పూన్ వేశాను. మీరు స్పైసెస్ తక్కువగా తినేవారైతే 1/2 స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు. పసుపు 1/2 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి బాగా టొమాటోస్ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు ఈ టైంలో 1 కప్పు వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి 1-2 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్తో పాటు ఎగ్ కర్రీ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.